బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ తమిళిసైకి ఏళ్ల తరబడి ఏళ్ల తరబడుతున్న వివాదం మరోసారి మీదకు వచ్చింది ఇద్దరి మధ్య రాజకీయ వివాదం హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఆ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేని గట్టిగా గుర్తుపెట్టుకున్నారు గవర్నర్ తమిళసై అందులో పాడి కౌశిక్ రెడ్డి పేరు గవర్నర్కు బాగా గుర్తుండిపోతుంది తాజాగా గవర్నర్ కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే చురకలంటించేలా మాట్లాడారు హైదరాబాద్ జేఎన్టీలో జరిగిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయనపై సీరియస్ అయ్యారు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు నాట్ కమిట్ సూసైడ్ that is wrong and i appeal the election commission they should take strong action against such candidates also you appeal by doing what all the good things you have done but sitting in front of the camera and saying oh i will if you are not voting i will commit suicide then how will take forward the challenges faced by the society to help the people రెండు వేల ఇరవై ఒకటి నుంచి కౌశిక్ రెడ్డికి గవర్నర్కు మధ్య వివాదం సాగుతోంది బీఆర్ఎస్కు రాజ్భవన్కు మధ్య వివాదానికి కారణం కూడా కౌశిక్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది ప్రభుత్వం అయితే గవర్నర్ దానికి అడ్డు చెప్పగా అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది రాజ్భవన్కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింత పెంచింది దీనికి తోడు కౌశిక్ రెడ్డి అప్పట్లో జమ్మికుంట మీటింగ్లో గవర్నర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుల్ని ఫైళ్లను ఎందుకు దాచుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ రాజ్భవన్పై అక్కసి వెళ్లగక్కారు దీంతో వివాదం మరింత ముదిరింది ఈ వ్యవహారంపై అప్పట్లో జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది గవర్నర్ పై పరుష పదచాలంతో మాట్లాడినందుకు తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కౌశిక్ రెడ్డి తర్వాత మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హుజురాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో కీలక కమెంట్స్ చేశారు ఓటు వేసి దీవిస్తే జైత్రయాత్ర గెలిపించకపోతే మా కుటుంబ సభ్యుల శవయాత్ర అంటూ ప్రచారం చివరి రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి